ఒక హీరోతో నటించిన హీరోయిన్ మరో హీరోతో నటించడం కొత్తేం కాదు. చాలా మంది నాయకులు ఇలా అందరూ హీరోలతో నటిస్తూ ఉంటారు. అయితే ఆ నటించడంలోనూ ఓ పద్ధతి, ఓ సిరీస్, ఓ లెక్క ఉంటే ఆసక్తే కాదు. అలాంటి ఫీట్లు కొంతమంది హీరోయిన్లకు అప్పుడప్పుడు కుదురుతుంటాయి. తాజాగా అలాంటి లెక్క ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా ఏళ్ల క్రితం భూమిక ఇలాంటి ఫీట్ చేయగా ఇప్పుడు పూజా హెగ్డే చేస్తుంది. ఇంతకీ అదేంటంటే, ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు తెచ్చుకుంటోంది పూజా హెగ్డే. తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. ఇటీవల మహేష్ బాబు 28వ సినిమాలో నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. అయితే పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ సినిమా గురించి అధికారిక ప్రకటన రాకపోయినా అందులోనూ ఆమెనే నటిస్తోందనేది టాక్. ఈ సినిమా పవన్ కు 28వ సినిమా అనే విషయం తెలిసిందే. ఇక తారక్తో అరవింద్ సమేతలోనూ పూజా హెగ్డేనే నటించింది. ఆ సినిమా ఎన్టీఆర్ ఖాతాలో 28వ సినిమా అనే విషయం తెలిసిందే. ఇది మేం చెప్పిన కామన్ పాయింట్. ముగ్గురు టాప్ హీరోల 28వ సినిమాలో పూజానే హీరోయిన్. 28వ సినిమా అయిపోయింది కాబట్టి ఇక 7వ సినిమా సంగతి చూద్దాం. ఈ సినిమా విషయంలో నటి భూమిక ఇలాంటి ఫీటే చేశారు. పవన్ కళ్యాణ్, ఖుషి, మహేష్ బాబు ఒక్కడు, ఎన్టీఆర్ సింహాద్రిలో భూమికనే హీరోయిన్ అనే విషయం తెలిసిందే. ఆ సినిమాలు ఆ హీరోల కెరియర్లో 7వ సినిమాలు అనేది ఇక్కడ పాయింట్. అలా భూమిక చేసిన ఫీట్ను పూజా హెగ్డే ఇప్పుడు రిపీట్ చేసిందన్నమాట.